తెలుగు రాష్ట్రాలు ఆవిర్భావ ఆర్భాటంలో మునిగి తేలుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అయినప్పటికీ అదే రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా సొంతంగా పనిచేయడం ప్రారంభించినందున విజయవాడలో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. తెలంగాణలో భారీ జెండా ఆవిష్కరణ, స్మారక స్తూపం ఆవిష్కరణ వంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం బిజీగా ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. జూన్8వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఒక పక్కన తెలంగాణలో హుందాగా వారి కార్యక్రమాలను వారు నిర్వహించుకుంటుండగా ఆంధ్రలో మాత్రం ఇంకా పరుష పదజాలాలను ఉపయోగిస్తూ తెలంగాణ నేతలను ఆడిపోసుకుంటున్నారు. కట్టుబట్టలతో బయటకు నెట్టేశారన్నారు. తెలంగాణ ప్రాంతీయులే కాక యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా ఆంధ్ర అభివృద్ధికి దీక్ష పూనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, అన్ని విధాల కట్టుబట్టలతో వచ్చాం. మామూలుగా కట్టుబట్టలతోనే కాదు, నెత్తిన అప్పుతో కూడా వచ్చాం. ఆదాయం లేదు, అప్పులు మాత్రం ఉన్నాయి. అది కూడా అన్యాయంగా పెట్టిన అప్పులు. కష్టపడిన కష్టార్జితం మనకు కాకుండా ఇంకొక విధంగా పోయే పరిస్థితి వచ్చింది. కనీసం కేంద్రం ఇది జరిగింది, ఈ ఇబ్బందులు ఉన్నాయి, మీకు మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి, ఒక్క మాట కూడా ఓదార్పుగా చెప్పలేదంటే ఎంత బాధాకరమో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బియ్యం తినలేక ఆనాడు విద్యార్థిని విద్యార్థులు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకానికి హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా అవుతూ ఉన్నాయి. గతంలో పసిపిల్లలు తినే తిండిని కూడా గ్రాముల చొప్పున లెక్కగట్టి కొలతలు నిర్ణయించే దుర్మార్గ పద్ధతి అమల్లో ఉండేది. మన ప్రభుత్వం ఈ అమానవీయ పద్ధతిని రద్దు చేసింది. పసిపిల్లలకు పట్టినంత అన్నం పెట్టమని ఆదేశాలు ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం సరఫరా చేయబోతున్నామని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను. పక్కవాడిని చూసి మెడికల్ విరిచినంతకాలం ఎవరి బతుకులు బాగుపడవనేది నిష్ఠుర సత్యం కాదంటారా?